शिवलिंग सिनेमा एप्रिल 14वें तेदीन प्रपंचव्याप्तंगा तेलुगु तमिल भाषल्लो रिलीज अवडं जरुगुतुंदी। मरी ई ओक सिनेमा मनंदरिकी तेलुसु कन्नडलो सेम टाइटिल्लो शिवराज कुमार गारु याक्टिंग चेयडं जरिगिंदी। दादापुगा कन्नडलो 100 रोजुल पाटु ई सिनेमा సుమారుగా ఒక 40 సెంటర్లో 100 రోజుల పాటు ఈ సినిమా ఆడినటువంటి ఘనత, మరి ఆ యొక్క కంటెంట్ కథను రీమేక్ రైట్స్ తీసుకుని లారెన్స్ గారు హీరోగా మరియు రితికా సింగ్ వాసు గారి దర్శకత్వంలో అభిషేక్ ఫిలిమ్స్ మన యొక్క మిత్రులు రమేష్ పిల్లై గారు నిర్మాణ సారథ్యంలో మరి వారి యొక్క బ్యానర్ అభిషేక్ ఫిలిమ్స్ ద్వారా తెలుగులో నిర్మించడం జరిగింది। మరి ఈ సినిమా ఎప్పుడు కాపీ రెడీ అయ్యింది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మాసంలోనే సంక్రాంతికి వద్దామని చెప్పి అనుకోవడం జరిగింది। మరి సమయం సరైన సమయం మూలంగా మరి ఈ రోజు సమ్మర్ లో రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచనతో మరి 14వ తేదీన ఎందుకంటే అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మరి ముఖ్యంగా సినిమా గురించి తీసుకుంటే వాసు గారి దర్శకత్వంలో లారెన్స్ మరియు రితికా సింగ్ లారెన్స్ గారి గురించి మనందరికీ తెలుసు। దాదాపుగా గత సినిమాలు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకొని మరి ఎంత ఘన విజయాన్ని సాధించాయో మనందరికీ తెలుసు। కాంచన గాని గంగ గాని మరి గత సినిమాల కంటే కూడా ఒక డిఫరెంట్ గా అంటే ఆ సినిమాల కంటే రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తూ మరి ఈ సినిమా ప్రేక్షకులను ఇంకా మెప్పించడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ ఎన్నో ఉన్నాయి। ఇందులో హర్రర్ థ్రిల్లర్ తో పాటు ఈ సినిమాకి వెరీ బిగ్ అసెట్ గా పాటలు మరి ఎంటర్‌టైన్‌మెంట్ తో కూడుకున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే సినిమా కాపీ చూసినటువంటి పెద్దలందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులు చాలా మంది తో ప్రశంసలు పొంది పూర్తిగా కాన్ఫిడెంట్ తో ఉన్నప్పుడే ఆ సినిమాను పోస్ట్ పోన్ చేయడానికైనా కూడా ముందాడడం జరుగుతుంది। మరి అలాంటి కాన్ఫిడెన్స్ తో మన యొక్క నిర్మాత గారు రమేష్ పిల్లై గారు ఉండడం జరిగింది। దాంట్లో భాగంగానే మరి సరైన సమయం వచ్చినటువంటి పరిస్థితి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఏప్రిల్ 14వ తేదీన ఎందుకంటే లారెన్స్ అనగానే దాదాపుగా చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్ద మనుషుల వరకు ప్రతి జానర్లో మరి ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఎందుకంటే వారి యొక్క నృత్యం గాని యాక్టింగ్ గాని ఆ విధంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి జానర్ ఆడియన్స్ ని రీచ్ చేసుకోవడానికి వీలు ఉండే సమయం కావాలని చెప్పేసి ఏప్రిల్ 14వ తేదీన ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడానికి మరి డేట్ నిర్ణయించడం జరిగింది। దాంట్లో భాగంగా ఈ యొక్క సినిమా చూసి మరి మా యొక్క సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది। మరి ఇంకా యాక్టింగ్ పరంగా లారెన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు। తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో ఇమిడిపోయి చేయడం జరుగుతుంది కాబట్టి మరి గత రెండు సినిమాలను ఎంత విజయవంతం చేశారో దానికంటే రెట్టింపు ఉత్సాహంగా ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఈ యొక్క సినిమా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమా చూసి ఈ యొక్క సమ్మర్ లో ఆనందించి రిలీజ్ పని వాస్ సార్ డైరెక్ట్ పని பெரிய హిట్ అయ్యాంగ సిల్వర్ జూబ్లీ మూవీ అంత పొడ తమిళ లో ఉంది తమిళ తెలుగు లో షూట్ పని రాఘవ లారెన్స్ రితికా సింగ్ तमन म्यूसिक पड़ों फेमिली एंटरटेन पड़ों इत पड़े वो अंजु सांग्स ब्यूटिफुल सांग्स आक्शन थ्रिलर हॉरर पड़े एल रोम ब्यूटिफुला वह पड़ते नाम फर्स्ट टाइम तेलुगु नाम रिलीस पड़ो अभिषेक फिल्म सेन्टर अत प्रोडक्शन्स प्लान पड़ो फ्रेंड मिस्टर शिवकुमार सर पड़ते रिलीस पड़ा मै क्लोज फ्रेंड पास मेनी इयर्स इतना पड़ान कांचना कांचना डिस्ट्रिब्यूट पड़ो तमिलना हॉल तमिलना परिये हिटाचे पड़ों पड़ रोम ना लारेंसो प्रीवियस मूवी थ्री मूवीसुमे हिटा अट्टा
இந்த ஏப்ரல் 14 இந்த ஹாலிடேல இந்த படம் பெரிய வரவேற்பு இருக்கும் நம்புறோம் சார் உங்க சப்போர்ட்ஸ் எல்லாம் மீடியா சப்போர்ட்ஸ் எல்லாம் எங்க கம்பெனிக்கு தேவை தேங்க் யூ சோ மச் அண்ட் வி ஆஸ் எ டீம் தி குரு டீம் ஃப்ரம் தி பிகினிங் வி வர் வெரி வெரி சின்சியர் அண்ட் ஹானஸ்ட் தட் வி வர் கோயிங் டு மேக் எ குட் ஃபிலிம் అండ్ మన తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా ఇది మంచి సినిమా అని మేము తీసాం అండ్ ఈరోజు